అన్ని రంగాల్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సీపీఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ అన్నారు. నూతన విద్యా విధానంతో మోడీ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంటే రాష్ట్రంలో సీఎం జగన్ ఇంకో అడుగు ముందుకేసి కొత్త మహిళా కాలేజీల పేరుతో ఉన్న కాలేజీలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గుర్తింపు ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజీలు ఇంటర్ను రద్దు చేసి దానిని జూనియర్ మహిళా కళాశాలగా మార్చడం సరికాదని మీడియా సమావేశంలో మండిపడ్డారు. అన్ని రంగాల్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సీపీఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ అన్నారు. నూతన విద్యా విధానంతో మోడీ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంటే రాష్ట్రంలో సీఎం జగన్ ఇంకో అడుగు ముందుకేసి కొత్త మహిళా కాలేజీల పేరుతో ఉన్న కాలేజీలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గుర్తింపు ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజీలు ఇంటర్ను రద్దు చేసి దానిని జూనియర్ మహిళా కళాశాలగా మార్చడం సరికాదని మీడియా సమావేశంలో మండిపడ్డారు. లేదు, కృష్ణలంక జూనియర్ కాలేజీకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? అక్కడేమో సౌకర్యాలు లేవు, ల్యాబ్ సౌకర్యం లేదు సైన్స్ స్టూడెంట్స్కి, ఆ స్టూడెంట్స్కి కావలసినటువంటి ఫెసిలిటీస్ లేవు, కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి కంప్యూటర్ ల్యాబ్స్ లేవు. వీళ్ళ ఏం చేయదలుచుకున్నామని చెప్పనేటువంటి అంటే సుమారుగా 1100 మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఈ జిల్లా వరకు చూస్తే, ఈ నగరం వరకు చూస్తే వాళ్ళ జీవితాలతో చెలగాటమాడేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది జీవో సారాంశం. ఈ జీవోని సిపిఎం పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తదనుగుణమైనటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోకుండా, మహిళా కళాశాల కొత్తగా ఏర్పాటు చేయకుండా ఉన్న దాంట్లోనే ఎడ్జస్ట్ చేసేటువంటి దానికి ప్రయత్నం చేసేటట్టయితే విద్యార్థి లోకంను క్షమించదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. నగరంలో అత్యంత సంఖ్యరీత్యా చూసినా వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటిది, అనేక మంది ప్రముఖులు విద్యాభ్యాసం చేసినటువంటి కాలేజీ అది. చాలామంది రాజకీయ నాయకుల్ని సృష్టించినటువంటి కాలేజీ అది. అటువంటి కాలేజీని ఇంటర్మీడియట్ వరకు తీసేసి జూనియర్ మహిళా కళాశాలగా మార్చేటువంటి దానికి ప్రయత్నం చేయటం తగునా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకని ఎప్పటికైనా సరే జీవో ఉపసంహరించాలి. ఈ జీవో ప్రకారం నూతన విద్యా విధానంలో పాలసీగా నువ్వు చేస్తూ ఉన్నటువంటి చర్య జుగుప్సాకరమైనటువంటి చర్య, ఇది మంచిది కాదు. ఇది కాబట్టి మార్చుకోవటం మంచిది. లేనట్లయితే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేటువంటి దానికి పూర్వ విద్యార్థులుగా రాజకీయ సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. తదనుగుణమైనటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కాలేజీని మరింత అభివృద్ధి చేయాలని ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు వివిధ రకాల ఆందోళన చేస్తున్నాయి. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కాలేజీలు పెడతామని చెప్పి ప్రకటించారు. మంచిది, మహిళల్ని గర్ల్స్ని చదివించడానికి చదువుకోవడానికి అవకాశాలు కల్పించడం మంచిది. కానీ ఉన్న కాలేజీల్ని తొలగించి వాటికి మహిళా కాలేజీ అని బోర్డు పెట్టడం హాస్యాస్పదం. ఈ ప్రకటన మొట్టమొదటి చేయలేదు. రాష్ట్రంలో 25 కాలేజీలని 85వ నెంబర్ జీవో ఇచ్చి ఒక్క దాటిన రద్దు చేయటం అనేది చాలా గర్హనీయం. ఈ రోజున విజయవాడ ఎస్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు 2000 మంది చదువుతున్నారు. ఈ 2000 మందిలో 1200 మంది బాయ్స్. ఇప్పుడు ఈ బాయ్స్ అంతా ఎక్కడికి వెళ్ళాలి? ఒకేసారి అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి. అడ్మిషన్లు ప్రారంభమవడానికి 2 రోజుల ముందు జీవో ఇచ్చారు. ఇప్పటికీ ప్రిన్సిపాల్తో మాట్లాడితే మాకేమీ గైడెన్స్ రాలేదు, విధి విధానాలు రాలేదని చెప్పారు. కానీ ఇది జీవో ఇచ్చారు. ఈ జీవోలో 25 కాలేజీ లిస్టు ప్రకటించారు. మరి ఈ లిస్టు ప్రకటించిన తర్వాత మాకు గైడెన్స్ రాలేదని చెప్తున్నారు. ఓ పక్క అడ్మిషన్లకు సంబంధించి బాయ్స్ అడ్మిషన్లు లేవు. మరి బాయ్స్ ఎక్కడ చదివించాలి? ఇప్పుడు 1200 మంది ఎక్కడికి వెళ్ళాలి? ఏ కాలేజీకి వెళ్ళాలి? విజయవాడ నగరంలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్న 1200 మందిని ఏ కాలేజీ ఎక్విప్మెంట్ చేయగలదు? ఎక్కడ చేర్చుకోగలదు? ఎక్కడ అకామిడేషన్ ఉంది? అది మాత్రం ప్రభుత్వం చెప్పలేదు. అందుకనే ఏకదాటిని తీసుకొచ్చి మొత్తం విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసే పద్ధతులు ఎస్ఆర్ఆర్ కాలేజీలో, ప్రభుత్వ కాలేజీలో ఈ రకమైన పద్ధతులు చేయటం సరైనది కాదని చెప్తున్నాం.
కృష్ణా నదిలో మురుగునీరు నేరుగా కలవకుండా శుద్ధి చేసి వదలాలన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంపై మిశ్రమ స్పందన లభిస్తుంది. తొలుత ట్రీట్మెంట్ ప్లాంట్లు, డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష సభ్యులు సూచిస్తున్నారు. కృష్ణా గోదావరి నదుల్లో మురుగు కాలువల నీటిని నేరుగా వదలకుండా శుద్ధి చేసి పంపాలని సీఎం ఇటీవల జరిగిన సమీక్షలో అధికారులకు సూచించారు. అయితే సీఎం సంకల్పం బాగుందని కానీ ఆచరణ ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విజయవాడలో కొండ ప్రాంతం అధికంగా ఉంది. చినుకు పడితే కొండలపై నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపైకి చేరి జలాశయాలను తలపిస్తాయి. యూజీడీ వ్యవస్థ కూడా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. స్ట్రాంగ్ వాటర్ కోసం కోట్లాది రూపాయల వ్యయం చేసి నిర్మించిన డ్రైన్లు కూడా నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. మురుగు నీటిని తోడేందుకు పంపింగ్ స్టేషన్లతో పాటు శుద్ది చేసేందుకు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోకుండా శుద్ది చేసిన నీటిని వదలాలని ఆదేశించడంలో ఉన్న ఆంతర్యమేమిటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు ప్రశ్నించారు. కాలువ గట్లపై ఉన్న ఇళ్ల తొలగింపే దీనిలో ఉన్న అంతరార్థమన్నారు. నగరంలో 34 ప్రాంతాల్లో నేరుగా కాలువ వ్యర్థాలు రైవస్, ఏలూరు, బందరు కాలువల్లో కలుస్తున్నాయని, ఎన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయో నేతలే తెలపాలని ప్రశ్నించారు. కృష్ణా నది, గోదావరి నదులు శుద్ధి చేయాలని, అలాగే కాలువల్లో కూడా మురుగునీరు కలవకుండా పరిశుభ్రంగా ఉంచాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సంతోషం, ఆలోచన బాగుంది. కానీ మురుగు కాలువలు గత 4 నుండి 5 నుండి కడుతున్నవి సగంలో ఆగిపోయినాయి. నిధులు మంజూరయ్యి కూడా పనులు చేసే దిక్కు లేదు. మీరు ఈ శుద్ధి చేయడానికి ఎన్ని నిధులు కేటాయించారు ముఖ్యమంత్రి గారు? నిధులు లేకుండా పని జరుగుతుందా? ఇవాళ ఒక డ్రైనేజీ మురుగునీరు కాలువల్లోనూ నదుల్లో కలవకుండా ఉండాలంటే వాటికి ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. అది అటువంటిది ఎక్కడ జరగడానికి నిధులతో సంబంధించింది. నిధులు మాటలు, నిధులు లేకుండా మాటలతో పని జరిగేది కాదు. అలాగే కాలువ గట్ల సుందరీకరణ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్పారు. సుందరీకరణ అంటే వీళ్ళకి ముందు గుర్తొచ్చేది ఏంటంటే పేదవాళ్ళందరిని తీసేయడం. సుందరీకరణ అంటే అది కాదు. పేదలు నివసించిన ఆ మురుగునీరు కాలువల్లో కలవకుండా దానికి కావాల్సిన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం కీలకమైన పని. ఇప్పటి వరకు కాలువ గట్ల మీద ఇళ్ళు తీసేశారు తప్ప ఆ స్థలాలన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి, అసాంఘిక కార్యక్రమాలకి నెలవుగా మారుతూ ఉన్నాయి తప్ప ఇంతవరకు కనీసం పార్కులు అన్నారు, అవి కూడా బాగు చేసిన దిక్కులేదు. అవి పురుగు పుట్రతో నిండిపోయి ఉన్నాయి. కాబట్టి సుందరీకరణ మాటల్లో చెప్పినంతగా పేదలు ఇళ్ళు తొలగించినట్టుగా సుందరీకరణ మాత్రం వేగంగా లేదు. కాబట్టి పాత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 3 అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ చెప్తున్నారు, రేపు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు, ముందు నిధులు కేటాయించి అప్పుడు మాటలు మాట్లాడితే అది అర్థవంతంగా ఉంటుంది, పని జరగడానికి ఉపయోగపడుతుంది. ఆలోచన మంచిదే కానీ ఇది మాటలకే పరిమితం అవుతుంది మాత్రం చెప్పక తప్పదు. మురుగునీటిని శుద్ధి చేశాకే నదుల్లోకి వదలాలని చెప్పనేటువంటిది సీఎం గారు ఆదేశించినట్టుగా దినపత్రికల్లో చూసాం. సంకల్పం మంచిదే, ఆచరణ ముఖ్యం. ఆ సంకల్పానికి ఆచరణ తోడైతే నెరవేరద్ది. కానీ ఇందులో నిగూఢమైనటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఆ నిగూఢమైనటువంటి నర్మగర్భమైనటువంటి అంశాలకు సంబంధించి చూసినప్పుడు నగరంలో సీఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 5 ఉన్నాయి, అందాజుగా 5 ఉన్నాయి. డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్లు ఇంకా కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది డిపిఎస్లు. ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో నిర్మాణంలో లేకుండా శుద్ధి చెయ్యాలి అని చెప్పనే అంటమంటే కాలువగట్లు కెనాల్స్లోకి వెళ్తూ ఉంది, కెనాల్స్ ద్వారా నదిలోకి వెళ్తూ ఉంది, కొన్ని నదిలోకి డైరెక్ట్గా వెళ్తున్నటువంటి డిపిఐ కూడా ఉన్నాయి, డ్రైనేజ్ కూడా ఉంది. దీనికి మార్గం రోగం ఒకటి అయితే మందు ఒకటి వేయకూడదు. నగరంలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలి. డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం అంటే మనం అంటౌన్ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం, యూజీడీ వచ్చి అన్నాళ్ళయింది. యూజీడీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ దానికి సంబంధించినటువంటి డిపిఎస్లు కానీ ఎన్ని ఏర్పాటయ్యాయి, తదనుగుణమైనటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకున్నాం ఏమిటి అనేది పరిశీలన చేసినప్పుడు
కొద్దిపాటి చినుకుపడ్డ వాతావరణంలో చెత్తడి చెత్తడిగా రోడ్లు మారిపోతా ఉన్నాయి. డ్రైనేజ్ రోడ్డు మీదకి పొంగి పొరల్తా ఉంది. కాలవల్లాగా రోడ్లు పారతా ఉన్నాయి. ఒక దశలో పడవల్లో కూడా తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఫామ్ వాటర్ డ్రైన్స్ కి సంబంధించి వందల కోట్ల రూపాయలు ఏమైనాయో తెలియదు. ప్రత్యేక హోదా సహా విభజన హామీల సాధన కోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చెలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులపై సీఎం జగన్ తన ఎంపీలతో కలిసి ప్రధాని కార్యాలయం ఎదుట పోరాడాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు అమలు చేయని మోదీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారని ప్రశ్నించారు. గాంధీనగర్లోని ఒక హోటల్లో పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర హక్కులపై తెలంగాణ సీఎం కేసీఆర్తో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడాలని కోరారు. రాష్ట్ర హక్కుల కోసం మన ప్రజాప్రతినిధులు ఢిల్లీలో మోకరిల్లకుండా గళమెత్తాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ ముందుండి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నడిపించాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ముందుకు వచ్చి తమ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. జూలై మొదటి వారంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ పర్యటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, భావి తరాలకు శ్వాస, ఆత్మగౌరవంతో యువత బతకడానికి ఒక అవకాశం, ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు కనుక అమలు చేస్తే వచ్చే అవకాశం ఉంటే మిత్రులు చెప్పినట్టు ఎందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా కూర్చుంది. మాటలు ఉడిగిపోయా? శంకర్ గారు చెప్పిన మనవికి ఏమైనా ఇబ్బంది అయిందా? రాష్ట్రం ఉన్న ముఖ్యమైన నాలుగు పక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఎలాగ ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఈ నాలుగు ఒక పక్షమేనా, ప్రజల మరో పక్షమా? చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమిస్తే నేను వెనకమాల ఉంటానని. ధన్యవాదాలు ఈ ఆపర్చునిటీ తీసుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారు. వామపక్షాలు గాని మిగతా అన్ని పక్షాలు కూడా, కాంగ్రెస్ గాని అనేక పక్షాలు మడమ తిప్పకుండా పోరాడుతున్నాయి. మా ఉద్యమాన్ని ఇక్కడ కాదు, ఢిల్లీ గల్లీల్లో కూడా చేశాం. 2019 తర్వాత కూడా ఏ రోజు ఆపలేదు. కొంత మీడియా చూపించకపోయి ఉండొచ్చు. అందుకని మొట్టమొదటిగా మేము కోరుతున్నాం, ఇది ఆపర్చునిటీ వచ్చింది, వాళ్ళకి షార్ట్ ఫాల్ 1.5% ఉంటే ఈ రాష్ట్రం కానీ తోటి రాష్ట్రమైన తెలంగాణ కానీ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే కేసీఆర్ గారితో మాట్లాడారు. ఇద్దరు అలే వాళ్ళలో ఉన్నారు. మాట్లాడండి, మీరు ఇక్కడ రాష్ట్రానికి కావాల్సిన హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని సాధించుకుంటారా? ఢిల్లీ పాదుషాల దగ్గర తల వంచుకుని ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా లేదా మీరే నిర్ణయించుకోండి. ఏమిటి వైసీపీ వైఖరి? ఏమిటి తెలుగుదేశం పార్టీ వైఖరి? ఏమిటి జనసేన వైఖరి? ఏమిటి ఓ పక్కన దేశంలో విపక్షాల ఐక్యతకి కృషి చేస్తున్నాయి విపక్ష పార్టీల నేతలంతా కూడా, ఆహ్వానాలు పంపారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష అధికార పక్ష నాయకులకి, కనీసం మాకు ఆహ్వానం అందిందనేటువంటి అంశాన్ని కూడా బయట పెట్టకుండా కడు జాగ్రత్త పడాల్సినటువంటి ఆగత్యం, అంత దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ అధికార ప్రతిపక్ష పార్టీలకి ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వాళ్ళ 22 మంది ఉంటే 25 మందిని గెలిపిస్తే నేను ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తాను, మోడీ మెడలు వంచి నేను ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి మడమ? మడమకి ఏమైనా ఫ్రాక్చర్ అయిందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి మడమ ఫ్రాక్చర్ అయిందా అని చెప్పి, మాటలకు ఫ్రాక్చర్ అయినాయని చెప్పి అడుగుతున్నాం. ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద సభారీ చేశావా అని చెప్పేసి అడుగుతున్నాం. 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 22 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఇవాళ ఒక అదును రా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను కూడా మేము కోరుతున్నాం. ఇవాళ పోటీలు పడుతున్నారు భజన చేయటానికి, మోడీ భజన చేయటానికి. అదేవిధంగా రేపు 4వ తేదీ, వచ్చే జూలై 4వ తేదీన ప్రధానమంత్రి మోదీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం చెప్పారు శంకర్ గారు. ఈరోజు మోడీ గారు మన రాష్ట్రానికి 4వ తేదీ ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎగ్గొట్టినందుక, విభజన హామీలను సముద్రంలో కలిపినందుక, విశాఖ ఉక్కు నమ్మి రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసినందుక, కడప స్టీల్ ప్లాంట్ నిర్మించినందుక, అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రజలపై 1,000,000,000 రూపాయల భారాలు పెంచి, పెట్రోల్ గ్యాస్ ధరలన్నీ పెంచి ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసినందుకు వస్తున్నామని ప్రశ్నిస్తున్నాం.
అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికలకు కూడా బీజేపీ ఏం ముఖం పెట్టుకొని వస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు రాష్ట్రపతి సాక్షిగా కూడా రాష్ట్రం విభజించినప్పుడు ఇదే బీజేపీ 15 సంవత్సరాలైనా విభజన హామీలు అమలు చేస్తాం హోదా కల్పిస్తామని చెప్పినటువంటి బీజేపీ మట్టిలో కలిపింది. అందుకోసం మోడీ గారికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదు. అందుకోసం 5 కోట్ల మంది ఆంధ్రదేశ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేశారు కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా నిరసించండి, ఈ రాష్ట్రం న్యాయం జరిగేంత వరకు పోరాడమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజల్లో వైసీపీపై పూర్తిగా వ్యతిరేకత ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకే ప్రజలు మళ్లీ పట్టం కడతారని చెప్పారు. 1వ డివిజన్ మధ్యకట్టలోని లెనిన్ నగర్ లో సెంట్రల్ టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల స్పందన వింటుంటే జగన్ రెడ్డి ఓటమి కళ్ల ముందు కనపడుతుందని, ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదని తెలిపారు. రామన్న రాజ్యం టీడీపీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం కావటం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో బాదుడే బాదుడు కార్యక్రమం దిగ్విజయవంతంగా ప్రజల ఆశీస్సులు జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళా ప్రజలు, ముఖ్యంగా ఆడవాళ్ళు కన్నీటి పరివంతమవుతూ ఉన్నారు. ఒక్కసారి ఆనాడు చంద్రన్న పరిపాలన గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయి. బిడ్డ పుడితే 10,000 ఇచ్చేవాళ్ళం, చనిపోతే 2 లక్షలు చంద్రన్న బీమా వచ్చేది, పెళ్ళంటే 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళం, 5 రూపాయలకి భోజనం పెట్టి అన్నా క్యాండిల్ ఉండే, అలాగే నిత్యావసర సరుకులన్నీ కూడా అదుపులో ఉండే, మంచినూనె 70 రూపాయలు ఉండేది ఆ రోజు, కందిపప్పు 50 రూపాయలు ఉండేది. ఇవాళ మంచినూనె 200 అయింది, కందిపప్పు 100 అయింది, గ్యాస్ బండ 350 రూపాయలు ఉన్న గ్యాస్ బండ 1,050 రూపాయలు అయింది, పెట్రోలు డీజిలు ఉప్పు పప్పు నూనెలు చింతపండు అన్నీ కూడా కొండెక్కి కూర్చున్నాయి. ఎందుకు ఇవాళ ధరలు పెరిగినాయి? ధరలు పెరగడానికి కారణం ఏంటి? అంతులేని అవినీతి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాల వల్ల పేద వర్గాల మీద ఆ అవినీతి భారం అంతా ధరలు పెరిగి ప్రజల మీద పడింది. కరెంట్ ఛార్జీలు 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1 రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు పెంచాల. ఈ మహానుభావుడు వచ్చినాక 46,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ పేద వర్గాల మీద కరెంట్ ఛార్జీలు పెంచాడు, చెత్త పన్ను వేశాడు, నీటి పన్ను వేశాడు, ఇంటి పన్నులు పెంచాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.